హాయ్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ గణేష్ ఇన్సైల్స్ కి స్వాగతం అందరికీ తెలిసిందే కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ అన్ని క్లాసెస్ కి క్లాస్ క్లోజ్ అయిపోయింది ఈ ఇయర్ చాలా కిడ్స్ సెలెక్ట్ అయ్యారు అందరికి కంగ్రాచులేషన్ సెలెక్ట్ అయిన కిడ్స్ పేరెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ అనుకుంటున్నాను అలాగే అడ్మిషన్ అలాగే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా అయిపోయి ఉంటది సో నెక్స్ట్ ప్రొసీజర్ ఫీ పేమెంట్ ఇవాళటి ఈ వీడియోలో డాక్యుమెంటేషన్ పూర్తయ్యాక ఫీ పేమెంట్ ఎలా చేయాలి ఫీ పేమెంట్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం సో ఫీజ్ పేమెంట్ ఆప్షన్స్ కేంద్రీయ విద్యాలయలో టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆప్షన్ ఆన్లైన్ కి గాను మీకు నెట్ బ్యాంకింగ్ ఉండాలి లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉండాలి ఆఫ్లైన్ అయితే బ్యాంక్ కి వెళ్ళి మీరు ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ముందుగా ఆన్లైన్ లో ఎలా పే చేయాలో చూద్దాం దీనికోసం మీరు కేవీ అఫీషియల్ వెబ్సైట్ కేవీ సంఘటన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ స్లాష్న్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం కిందికి స్క్రోల్ చేస్తే మీకు యూబీఐ ఫీ కలెక్షన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు యూనియన్ బ్యాంక్ అండ్ కేవీ వాళ్ళ కంబైన్డ్ అఫీషియల్ సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అఫీషియల్ సైట్ లో త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి పేజ్ లో వాటిలో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ ఇయర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ని క్లిక్ చేయాలి మీరు రైట్ సైడ్ లో మీకు ఒక పేమెంట్ ఆప్షన్ వస్తుంది మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి దాని కింద మీకు త్రీ బ్లాంక్స్ ఉంటాయి ఆ బ్లాంక్స్ లో స్టూడెంట్ యూనిక్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద కిడ్ ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చారో అది అలాగే క్యాప్చన్ ని టైప్ చేసి లాగిన్ ని క్లిక్ చేయాలి అయితే యూనిక్ ఐడి ఎక్కడ ఉంది అంటారా యూనిక్ ఐడి మీకు అన్ని డాక్యుమెంట్ సబ్మిట్ అవ్వగానే మీకు ఒక మెయిల్ వస్తుంది కేవీ స్కూల్ నుంచి వెల్కమ్ లెటర్ అది ఆ మెయిల్ లో మీ కిడ్ యూనిక్ ఐడి ఉంటుంది సో ఆ యూనిక్ ఐడి అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా క్యాప్చర్ టైప్ చేసి లాగిన్ ని క్లిక్ చేయాలి వన్స్ లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో మీ కిడ్ ప్రొఫైల్ కనిపిస్తుంది దాంట్లో మీ కిడ్ పేరు డేట్ ఆఫ్ బర్త్ యూనిక్ ఐడి కోడ్ క్లాస్ ఇంకా స్కూల్ నేమ్ ఏదైతే బ్రాంచ్ ఉందో అవన్నీ మీకు కనిపిస్తాయి కింద టీవీ లాంటి ఒక సింబల్ ఉంది కదా దాని కింద మేక్ పేమెంట్ ఉంటుంది మళ్ళీ క్లిక్ చేయాలి నెక్స్ట్ స్టెప్ లో మీకు మళ్ళీ కిట్ ప్రొఫైల్ కనిపిస్తుంది ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే ముందు ఇచ్చారో ఆ రెగ్యులర్ వాడే నంబర్ ఇంకా మీ మెయిల్ ఐడి ఏదైతే అప్లికేషన్ లో ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీకు మొత్తం మీ ఫీ డీటెయిల్స్ లో మేక్ పేమెంట్ ఆప్షన్ ని నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ స్టెప్ లో మీకు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ వస్తుంది ఆర్ నెట్ బ్యాంకింగ్ ది సో మీరు ఒకవేళ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి లైక్ కార్డ్ నంబర్ కార్డ్ ఎక్స్పైరీ డేట్ కార్డ్ ఎవరి పేరు మీద ఉందో కార్డ్ హోల్డర్ నేమ్ నెక్స్ట్ కార్డ్ సీవీవీ నంబర్ ఇవ్వాలి సివివి నంబర్ మీకు కార్డ్ వెనకాల త్రీ డిజిట్స్ నంబర్ ఉంటుంది అది సివివీ నెక్స్ట్ ఎల్లో ఉన్న మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ప్రాసెస్ అవుతుంది నెక్స్ట్ మీ మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చిన బ్లాంక్ లో ఫిల్ చేసి మేక్ పేమెంట్ ని క్లిక్ చేయాలి కొంచెం టైం తర్వాత మీకు మొబైల్ లో మెసేజ్ వస్తుంది ఫీజ్ అని అలాగే ఒక రిసిప్ట్ జనరేట్ అవుతుంది ఆ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకొని మీరు స్కూల్లో దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు సెకండ్ ఆప్షన్ ఆఫ్లైన్ పేమెంట్ ఆఫ్లైన్ పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం మీకు వెల్కమ్ లెటర్ లోతో పాటు ఈ చాలా కూడా వస్తుంది మెయిల్ లో ఈ ఈ చాలా లో త్రీ కాపీస్ ఉంటాయి ఒకటి స్కూల్ కాపీ రెండు స్టూడెంట్ కాపీ మూడు బ్యాంక్ కాపీ చాలా లో ఆల్రెడీ ఫీజ్ మెన్షన్ చేసి ఉంటుంది మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ కిడ్ యూనిక్ ఐడి మీ కిడ్ నేమ్ మీ కిడ్ డేట్ ఆఫ్ బర్త్ క్లాస్ సెక్షన్ రాయాలి రాసి చాలా మెన్షన్ చేసిన ఫీతో మీరు దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ కి వెళ్లి ఈ చేయాలి పేమెంట్ అయ్యాక బ్యాంక్ మీకు ఒక కాపీ పెట్టుకుని స్కూల్ ఇంకా స్టూడెంట్ కాపీని రిటర్న్ ఇస్తుంది స్కూల్ కాపీని మీరు మెయిల్ లేదా డైరెక్ట్ స్కూల్ కి వెళ్ళి ఇవ్వదు ఒకవేళ మీకు మెయిల్ లో చాలాన్ రాకపోతే మీరు సింపుల్ గా హెచ్టి ఐఫోన్ dot union bank of ఇండియా డాట్ కో డాట్ ఇన్ స్లాష్ కేవీ స్లాష్ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే మీకు సేమ్ ఏదైతే ఆన్లైన్ ఆప్షన్ ఉంటుందో అదే బ్యాంక్ అఫీషియల్ సైట్ విత్ కేవీ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి క్లిక్ ఇయర్ టు జనరేట్ చాలా ని క్లిక్ చేయాలి చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మీ స్టూడెంట్ యూనిక్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాప్చన్ అడుగుతుంది అవి ఫిల్ చేస్తే మీకు చాలా డౌన్లోడ్ చేసే అవకాశం వస్తుంది సో చాలా లో ప్రింట్ చేసి ఫిల్ చేసి ఇందాక చెప్పినట్టే యునిక్ ఐడియా అవన్నీ ఫిల్ చేసి ఫీజు ఆల్రెడీ దాంట్లో మెన్షన్ ఉంటుంది బ్యాంక్ లో వెళ్లి పే చేయాల్సి ఉంటుంది సో ఇదండి అఫీషియల్ ప్రొసీజర్ సో మీకు ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ ప్రొసీజర్ ఫీజ్ పే చేయడానికి తెలిసింది అనుకుంటున్నాను అది కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు తెలుసుగా బీసే బి హెల్దీ జై హింద్